అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను సీమంకాయని పచ్చిమిర్చిని ఉపయోగించి ఎలా కూరగా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా సీమంకాయలను బాగా కడిగి చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఉండాలి. ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి మనం ఇప్పుడు పోపు పెట్టాలి. ఈ పోపుకు గాను నేను ఆవాలు, శనగబెడలు, జీలకర్ర, కొంచెం కరివేపాకుని ఉపయోగించాను. ఈరోజు నేను ఈ కూరని పచ్చిమిర్చిని ఉపయోగించి వండబోతున్నానండి. మీరు ఎక్కువగా కారాన్ని ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిర్చినే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. అలా కాదు అంటే ఈ పోపులోనే మనం ఎండుమిర్చిని కూడా ఉపయోగించుకోవచ్చు. నేను ఈ కూరకి ఎండుమిర్చిని ఉపయోగించటం లేదండి, ఎందుకంటే మేము ఎక్కువగా కారంగా తీసుకోం కాబట్టి నేను పచ్చిమిర్చితో మాత్రమే చేస్తూ ఉన్నాను. ఈ పోపులో నేను అందుకని ఎండుమిర్చిని యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ తరిగి పెట్టి ఉంచిన సీమంకాయలు ఉన్నాయి కదా, వాటిని ఈ పోపులో వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నిటికీ కలిపి పసుపుని యాడ్ చేస్తాము. ఈ పసుపు వేసిన తర్వాత ఈ పసుపు పచ్చివాసన పోవడం కోసం మనం బాగా అటు ఇటు కలపాలి. అలా చేయడం ద్వారా ఈ పసుపు బాగా కూరగాయ ముక్కలకు పట్టడమే కాకుండా బాగా వేగి పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ కూరకంతటికి సరిపోయేంత ఉప్పుని మనం ఇప్పుడే యాడ్ చేస్తూ ఉన్నాం. ఈ ఉప్పు ఎంతైతే కూర మొత్తానికి సరిపోతుందో దాన్ని మనం ఇక్కడే వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని ఒకసారి అటు ఇటు బాగా కలిపిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసేసి దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఈ కాయలు లేతగా ఉన్నట్టయితే కొంచెం వాటర్ అయితేనే త్వరగా మగ్గిపోతాయి, కానీ కాయలు కనుక ముదురుగా ఉన్నట్టయితే కొంచెం ఎక్కువ నీరు మనం వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కూరకి కొంచెం నీరు వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేస్తాను. ఒకవేళ ఇంకా నీరు ఎక్కువగా అవసరమవుతుంది అనిపిస్తే మనం ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇంకా మనం వేసిన కూరగాయ ముక్కలు ఉడికినాయా లేదా చూసేసి ఇంకొంచెం నీరుని మనం యాడ్ చేసుకోవచ్చు. నిమిషాలు అయింది కదా అండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. కొంచెం మగ్గినట్టుగానే ఉన్నాయి, అయినా ఇంకా కొంచెం మగ్గాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ అవసరమైతే మనం యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక 2 నుంచి 5 నిమిషాల దాకా మూత పెట్టేసి ఉంచేద్దాం. కూర మగ్గేలోపు మనం ఈ కూర కావాల్సిన పేస్ట్ని ఇప్పుడు మనం రెడీ చేసుకోబోతున్నాం. దీనికిగాను పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, ఎండు కొబ్బరిని ఉపయోగిస్తున్నానండి. ఈ ఎండు కొబ్బరి బదులు మనం పచ్చి కొబ్బరినైనా ఉపయోగించుకోవచ్చు, కానీ నాకు ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి నేను ఇప్పుడు ఎండు కొబ్బరిని ఈ కూరకు ఉపయోగిస్తూ ఉన్నానన్నమాట. ఆ పేస్ట్ని మనం ఇలా పట్టి ఉంచుకోవాలి. దీనిని మనం కూరలో ఉపయోగించుకుంటున్నాం. 5 నిమిషాలు అయింది కదా అండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ ముక్కలు ఎంత బాగా ఉడికాయో మనం కాస్త తీసి చేత్తో నలిపి చూస్తే మీకే తెలుస్తుంది. ఆ ముక్కలకు బాగా పసుపు కూడా పచ్చగా పట్టేసి ఉంది కదా అండి, అలానే మనం వేసిన ఉప్పు కూడా బాగా పట్టేసి ఉంటుంది. ఇంక ఇప్పుడు మనం తయారు చేసి ఉంచుకున్నాం కదా మిక్సీ జార్లో పేస్ట్, దాన్ని ఈ కూరకి యాడ్ చేయటమే.
మా చిన్నబాబుకి ఈ కూర అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, అందుకని కారం వేయకముందే నేను ఈ కూరని కాస్త పక్కకు తీసి ఉంచుతానండి. దీన్ని వేడివేడి అన్నంలో కానీ లేదా అలానే ఈ కూరను కూడా చల్లగా చేసిన తర్వాత అలానే ఇచ్చేసినా కూడా హాయిగా తినేస్తాడండి. తర్వాత మిగిలిన ఈ భాగానికి మనం తయారు చేసుకుంటున్న ఈ పేస్ట్ని నేను కలిపేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పిన తర్వాత కొద్దిసేపు మనం మూత పెట్టేసి ఉంచేసామంటే మన కూర రెడీ అయిపోయినట్టే. ఇలా కదుపుతున్నంతసేపు కూడా మనము ఫ్లేమ్ని అంటే మంటని సిమ్లోనే ఉంచుకోవాలండి, ఎందుకంటే ఇందులో మనం కొబ్బరి వాడాం కదా, త్వరగా మాడిపోయాక కూర అవకాశం ఉంటుంది. అందుకని సిమ్లో ఉంచేసి బాగా అటు ఇటు కదపడం ద్వారా మనం వేసిన పచ్చిమిర్చి కొబ్బరి కూడా కూరకంతా బాగా పట్టడమే కాకుండా మగ్గుతుంది బాగా. తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం సేపు అలా ఉంచేస్తే మనకి మన కూర సిద్ధమైనట్టే. కూరని చపాతీకి కానీ రొట్టెకి కానీ అలానే మనము అందరము మజ్జిగనంలోకి ఏదైనా కూర చేసుకొని నలుచుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాం కదా, అలా నలుచుకోవటానికి కానీ ఉపయోగించుకోవచ్చండి. చాలా చక్కటి రుచి ఉంటుంది మజ్జిగనంలోకి అయితే మాత్రం వదిలిపెట్టేయకుండా అలానే తినేస్తాం మనము. మా వారికైతే అంత ఇష్టం అండి మజ్జిగనంలోకి కూర తినటం అంటే. మనం వేసిన పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ మగ్గిపోయి ఉంటుందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ కూరని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఈ కూరని ఇలానే కాకుండా మనం నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా ఎండుమిర్చి పప్పులు వేసి పొడి చేసుకున్నాం కదా, అలా చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఎంతో రుచికరమైన మన సీమ వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇక తినటమే అలసిమండోయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.